చోడవరంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 23వ రోజుకు చేరింది. తహసీల్దార్ కార్యాలయం ఆవరణ దీక్షగా శిబిరంగా నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు. వీరికి సిఐటియు, గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎం సావిత్రికి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని గత 23 రోజుల నుండి సమ్మెబాట పట్టారు. ఏదైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఉందో హామీని నిలబెట్టుకోవాలని చెప్పి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 23 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆ సమ్మెను విచ్ఛిన్నం చేసి ఈరోజు అంగన్వాడీలకు అన్యాయం చేస్తూ ఉంది. సచివాలయ ఉద్యోగుల ద్వారా, అట్లాగే కలెక్టరు, సబ్ కలెక్టర్ గారి ద్వారా ఈరోజు సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. మేము అడిగేది ఈరోజు అంగన్వాడీ కార్మిక